ओंकार उच्चारणात्रं ओम ओंकार उच्चारणार्चरणं ओम ओंकार उच्चारण देवर्णं ओम ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां वंदे गुरुपरंपरां वंदे गुरुपरंपरां ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः हरिः ओं श्री पद्मऋषि गुरुभ्यो नमः हरिः ओं ओम असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतंगमया ओम शांति 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 हरि ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरि ओम ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं संभाषणं तीर्थयात्रा वंदनं मोक्षकारणं ओम शांति 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 हरि ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः हरि ओम पूर्ति का स्वाद తీసుకోండి పూర్తి వదలండి పూర్తి స్వాద తీసుకొని పూర్తిగా వదలండి చేతులు గట్టిగా రాపిడి చేసుకోండి కళ్ళపైన పోలించండి నిదానంగా పట్టుకోండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ ఈరోజు చక్కగా భగవద్గీత పుట్టినరోజు మనము ప్రతినిత్యం కూడా ఎవరిదో ఒక పుట్టినరోజు అయితే వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాము తర్వాత విశేషిస్తాము తర్వాత గిఫ్ట్స్ ఇస్తాము కానీ ఈ ప్రపంచానికి మార్గదర్శనం చేయించిన మరి భగవద్గీత పుట్టినరోజు రోజు అసలు దాని యొక్క విశేషాలు చాలా మందికి తెలియవు ముఖ్యంగా మన హిందువులకే తెలియదు సో అందుకోసమే అందరు మాత్రం నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయినా వాళ్ళకి వీలు కాలేదు వీడియోలు ఆన్ చేయడానికి సో భగవద్గీత అనేది మీ అందరి ఇళ్లలో ఉందా ఫస్ట్ ప్రశ్న ఉంటే అది ఒక్కసారైనా మీరు పూర్తిగా చదివారా ఇది హిందువా ముస్లిమా క్రిస్టియనా అని క్వశ్చన్ ఏకండి భగవద్గీత ప్రపంచానికి ఒక తలరాతను మార్చే ఒక అద్భుతమైన పవిత్రమైన గ్రంథం ఇది ఎవరైతే ఇంకా సరే అది హిందువుల పవిత్ర గ్రంథం అంటే తప్పనిసరిగా ప్రతి హిందూ దగ్గర ఉండాల్సిన ఒక అద్భుతమైన గ్రంథం ఈ రోజంటే మీరు వేల రూపాయలు లక్షల రూపాయలు కట్టిన నా దగ్గర హస్త సాముద్రికము పామిస్ట్రీ ఇవన్నీ నేర్చుకుంటున్నారు కానీ ఈరోజు బాబా పాండంగము 1997 1997 డిసెంబర్ 12వ తారీఖు రోజు భగవద్గీత అనే పుస్తకాన్ని ముట్టాడు టచ్ చేశాడు అన్నమాట అలా టచ్ చేసిన ఆ రోజే వాస్తవమైన విషయం ఏంటంటే 1995 నేను 10th క్లాస్ ఉన్నప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఒక ఆయన శివశంకర్ ఆయన ఇప్పుడు లేడు స్వర్గస్థులు అయ్యాడు శివశంకర్ మా ఇంట్లో మా పద్మశాలి మా ఇంటి ముందరనే ఉంటాడు నేను చాలా అంటే నేను 9 సంవత్సరాలంతా కూడా చదువు మీద ఏకాగ్రత లేని వ్యక్తిని 1995 లోనే నేను ఏం చేశానంటే చదువుకుంటున్నాను బాగా బాగా ఇంట్రెస్ట్ గా ఉదయమే ఉదయం 3 గంటలకు లేచి 4 గంటల లోపు అన్ని కాలకృత్యాలు తీసేసుకొని మంచి 4 గంటల నుంచి బ్రహ్మ ముహూర్తంలో స్కూల్ టైం వరకు చదువుకునేది మధ్య మధ్యలో ఆ అంకుల్ గారు ఆ మామయ్య గారు వచ్చేసి శివశంకర్ అంకుల్ గారు వచ్చేసి మధ్య మధ్యలో ఇలా చెలుక్తులు విసిరేదన్నమాట ఆ చెలుక్తులు విసిరేటప్పుడు నేను ఏకాగ్రతగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు మహాభారత యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నాడు ప్రశ్న వేసేదన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏ పాండురంగం
ఏం చేస్తున్నా ఆ మామయ్య నేను 10th క్లాస్ కదా చదువుకుంటున్నా ఇప్పుడే 10 సంవత్సరాలు చదువు ఇప్పుడే చదువుకుంటున్నా చదువుకో చదువుకో నీకు భగవద్గీత గురించి తెలుసా అంటే తెలియదు అయ్యా తెలియదా అపోని కౌరవులు తెలుసా అంటే అంటే ఆయన ప్రశ్న అడిగి కౌరవులు తెలుసా అంటే కౌరవులు 100 మంది కదా మామయ్య వాళ్ళు చెడ్డవారు తెలుసు నాకు ఆ పాండవులు తెలుసా ఆ పాండవులు తెలుసు ఎంతమంది ఐదుగురు ఆ ఇలా ప్రశ్న అడిగానమాట టకటక సమాధానం చెప్పాం స్కూళ్ళలో వింటుంటాం కదా రామాయణం మహాభారతం అప్పుడు టీవీలలో చూసాం కదా ఆ సరే సరే మరి పాండవులు ఎంతమంది బతికారు అన్నాడు పాండవులు ఎంతమంది బతికారు ఐదుగురు బతికారండి ఆ మరి కౌరవులు ఎంతమంది బతికారు అందరు చనిపోయారు అన్నాను మరొక్కసారి అడుగుతున్నాను ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తీసుకురా అని చెప్పిందన్నమాట కౌరవులు ఎంతమంది చనిపోయారు 100కు 100 మంది చనిపోయారండి అన్నాను తప్పు అన్నాడు ఇదేంది తప్పు అంటున్నాడు ఏంది 100కు 100 మంది చనిపోతారు కదా అంటారు అంత దుర్మార్గులే కదా అంత చెడ్డ బ్యాచే కదా 100 మంది ఎందుకు చనిపోలేరు 100 మంది లేదు మళ్ళొకసారి రివిజన్ చేసుకో ఎక్కడన్నా చూడు అన్నాడు ఇక నాకు ఆన్సర్ దొరకలే అప్పటి నుంచి నేను ఏం చేశానంటే మనకు విద్యా ప్రకాశం పంతులు గారు సప్తగిరిలో ఎన్నో శ్రీకాళహస్తి నుంచి ఆయన చెప్పేది జెమినీ టీవీలో 95లో తర్వాత సుందర చైతన్యంద గారి బోధనలు ఇవాళ అంటే నాకు అప్పుడు 10th క్లాసు చాలా ఉదయం నేను కొంచెం డల్ స్టూడెంట్ కాబట్టి అక్షరాలు రాయడం రాదు అప్పుడే చదువుతున్నాయి ఇక మొత్తం 10 సంవత్సరాలు అప్పుడు మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ చదివింది ఈ 10 నిమిషాలు 20 నిమిషాల్లో వాళ్ళ ప్రవచనాలు సాయంత్రం ఎప్పుడో వచ్చాయి ఉదయం అవి వినడం మొదలుపెట్టా ఇటు చదువు అటు వినడం 2 సంవత్సరాలు విన్నానండి తర్వాత ఈ శివశంకర్ మామయ్య వచ్చి లేదు లేదు ఎప్పుడైనా సరే ఆ యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముడు ఇలా మాట్లాడతారు మీకు ఎవరికైనా మాపైన నమ్మకం ఉంటే ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు మీరు జట్లు చేంజ్ చేసుకోవచ్చు అని అంటాడు అప్పుడు దాంట్లో యుధుచ్చుడు అనే వ్యక్తి ఎట్లా కౌరవులు ఓడిపోతారు అధర్మంలో ఉన్నారు వీళ్ళంతా కూడా నేను అందుకోసమే పాండవుల బ్యాచ్లకు వెళ్ళిపోతాను అన్నాడు సో యుధుచ్చుడు అనే వ్యక్తి పాండవుల బ్యాచ్లోకి వచ్చేసాడు సో అందుకోసం ఇప్పుడు ఎంతమంది చనిపోయారు కౌరవులు 100 మంది కదా ఎంతమంది చనిపోయారు మైకులు లేవా సరే సరే ఓకే ఎంతమంది చనిపోయారు రాజు ఎంతమంది 99 చనిపోయారు కానీ లెక్కలు ఎప్పుడు కూడా కింద మీద ఉండవు 99 కౌరవులు చనిపోయారు అన్నారు కదా నేనేమో 100 మంది చనిపోయారు అని చెప్పాను నిజంగా విచిత్రాలు ఏంటిదంటే అసలు పాండవులు ఎంతమంది 1000 మంది అంటారు గురువారు ఈ పాండవులు 1000 మంది ఎందుకు ఐదుగురే పాండవులు పంచ పాండవులు అంటారు కదా గురువారు కర్ణుడుకున్న లెక్క వాళ్ళ లెక్కలు అంటారు వినండి పంచ పాండవులు ఎందుకన్నారంటే పంచభూతాల నుంచి వచ్చినారు పాండవులు పంచభూతాల నుంచి వచ్చిన వారు పాండవులు భగవద్గీత అర్థం తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది పంచభూతాల నుంచి వచ్చారు సూర్యుడి నుంచి ఒకరు వచ్చారు గాలి నుంచి ఒకరు వచ్చారు భూమి నుంచి ఇట్లా పంచభూతాల నుంచి వచ్చారు పాండవులు వాళ్ళు సో ఇక్కడ కర్ణుడు కూడా వచ్చాడు కదా వచ్చినాడు కానీ కర్ణుడు అంతకుముందే బ్యాచ్లో చేరిపోయాడు అవునా కదా సో మొత్తం మీద అయితే కర్ణుడు అక్కడ పోయిండు అక్కడ 100 మంది అయ్యారు యుధుచ్చుడు ఇక్కడ వచ్చేసారు ఇక్కడ 6 మంది ఉన్నారు సో లెక్క మాత్రం ఎక్కడ తప్పలేదు లెవెల్ అయిపోయింది లేదా కానీ ఆన్సర్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అరే ఈ యుధుచ్చుడు అనేది ఎక్కడే చెప్పలేదే మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది అప్పుడు నేను అనుకున్నాను 2 సంవత్సరాలు ఇలా 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్నా అప్పుడప్పుడే జర మంచి ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నా కదా కానీ అనిపించింది ఈ మామయ్య కన్నా ఎక్కువ చెప్పాలి నేను ఎప్పుడైనా సరే నాకు ఎదుటి వ్యక్తి ఒక సబ్జెక్ట్ చెప్తే నా బుర్రలో ఫస్టే ఉంటుంది ఈయన కన్నా ఎక్కువ చెప్పాలి నేను భగవద్గీత ఎంత బాగా చెప్తున్నాడు ఈయన కన్నా నాకు ఎక్కువ చెప్పాలంటే చదవాలి నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి 1997 డిసెంబర్ 12వ తారీఖు రోజు భగవద్గీతను నేను టచ్ చేయడం జరిగింది ఆ మొట్టమొదటి అట్లా శ్లోకాలు చదివేటప్పుడే హింస చేయరాదు అనే వర్డు చూసినాను అనమాట మరి హింస చేయరాదు అంటే ఏంటిది అని అంటే నాకు ఇష్టమైన చేపల కూర మాంసము మటను చికెను ఒక్క వర్డ్తోటే దండం పెట్టి నేను భగవద్గీత చదవాలంటే ఇవి వాడద్దు ఇది తినద్దు నాకు ఇష్టమైన అన్ని త్యాగం చేసేసిన నాకు ఏవైతే ఇష్టమైన అన్ని త్యాగం చేసిన నాకు ఇష్టమైన రోజు అవి లేకుండా శివరాత్రి లేదు నవరాత్రి లేదు ఏమీ లేదు ఎవరు చెప్పలే నువ్వు మాంసం మాంసం
గురుగారు గురుగారు ఎవరండి? ఈ కేరళలో ఉన్న పశ్చిమ బెంగాల్ లా ఈ చేపలను జల పుష్పం అని తింటారు బ్రాహ్మణులు అని విన్నాను. అది ఎంత వాళ్ళు బామనలే కాదు, వాళ్ళు బామనలే కాదు, వాళ్ళు బ్రాహ్మణులే కాదయ్యా. ఇంకా అలా గురించి సబ్జెక్ట్ ఎందుకు టైం వేస్ట్? వాళ్ళు భౌతిక చదువుతుంది రా, అసలు చదివిన రాళ్ళు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది రాళ్ళు. మీరు ఈ బ్రాహ్మణులే కాదు వాళ్ళు. బ్రాహ్మణ అంటే ఏంటిది అర్థము? జన్మనా జాయతే శూద్ర, కర్మనా జాయతే ద్విజ. బ్రహ్మతత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదు. ఎంతమంది బ్రాహ్మణులు కేఎఫ్సికి వెళ్ళి మటన్ చికెన్లు తింటలేరు? వాళ్ళు బ్రాహ్మణులే, బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాదు. వాళ్ళ నోట్లో పాన్ పరాకులు ఎంత లేదు, అంత అస్థిజలు లేదు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ క్యాస్ట్లో పుట్టినవాడు కాదు, ఎస్సీలు అంటే ఎస్టీ క్యాస్ట్లో పుట్టిన కాదు. మీ యొక్క కర్మను అనుసరించి మీ జీవితాలను మార్చేవాడు నిజమైన బ్రాహ్మణుడు, బ్రహ్మతత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు. సో అందుకోసమే ఎప్పుడైతే 97లో ఇంకో విషయము, మీకు ఇష్టం లేకపోతే శాస్త్రాలను తిరిగి రాస్తారు. మీకు ఇష్టం లేకపోతే, మీకు నచ్చకపోతే. ఆ మధ్యకాలంలో గుడ్డు తినండి, మహాత్మా గాంధీ కూడా శాకాహారం అన్నాడు అంటే మరి గుడ్డుకు షెట్టు కాస్తుందా? అట కాదు కదా, అది గానే కాదు. భగవద్గీతనే క్లారిటీగా చెప్పిండు, తింటే తినయ్యా, నువ్వు రాక్షస భోజనం అంటారు దాన్ని, రజోగుణ భోజనం అంటారు. నువ్వు నిలవదైన పదార్థాలు తింటున్నావు కదా, తామస భోజనం అంటారు. సాత్విక ఆహారం అంటే అది వేరే అని చెప్పారు, ప్రతి ఒక్కటి చెప్పారు. ఇది మీకు ఒక విషయం చెప్తాను, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అసలు 704 705 శ్లోకాలు ఉన్నాయి, కానీ 700 శ్లోకాలు చెప్పబడుతుంది. మరి 700 కోట్ల మందికి ఒక్కొక్క శ్లోకం 1 కోటి మందికి అర్హత అంతే. 700 కోట్ల మందికి 700 శ్లోకాలు అంకితం, ఎవరు చెప్పలేరు ఇప్పటి వరకు, నేను చెప్తున్నా ఇప్పుడు. సో అందుకోసమే 1992లో డిసెంబర్ 12వ తారీఖు రోజు నేను భగవద్గీత మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీలో నేను 100 కోట్ల మందిని మార్చిన అని చెప్పలేదు. కానీ 2001లో 2021 ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎముకలో గొరికే చలిలో 3 అంతస్తుల బిల్డింగ్ పైన సలీం నగర్ మలక్పేటలో అందరూ అందులో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం అందరు ఉన్నారు. ఒక 20 మందిని తీసుకుపోయిన మీదకి, 20 మంది తీసుకుపోయినా. పొద్దుగాల 2 గంటలకే స్నానం చేయించేసిన వాళ్ళని మొత్తం ఇట్లా ఊసిన పా మీద గోదాం పా అన్నాం. 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం భగవద్గీత వాళ్ళతో చదివించిన, ఫోటోలు తీపించిన. ఇది మీకు చెప్పినాయి నేను భగవద్గీత. మీ జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు అద్భుతమైన స్థాయికి ఎదుగుతారు, ఇంప్లిమెంట్ చేయకపోతే ఇక్కడే ఉంటారని చెప్పేసిన. ఆ 20 మందిలో ఒకే ఒక వ్యక్తి మిగిలిపోయిందండి, ఇప్పటి వరకు శాకాహారిగా ఉన్నాడు, ఇప్పటికి రోజు భగవద్గీత చదువుతాడు. మీకు వాళ్ళకి ఫోన్ నంబర్ కూడా ఇస్తా పర్సనల్గా మీకు కావాలంటే. ఆయన జీవితంలో అంతకుముందు ఆయన కురా మన చర్చికి వెళ్ళేవాడు, బైబిల్ చదివేవాడు. అది చదువు ఇది చదువు అన్న, చదివిన తర్వాత నీకు ఏది మంచిగా అనిపిస్తే నీ లైఫ్ స్టైల్కి అది ఫాలోగా అన్న, నా కోసం మారకన్నా. 20 మందికి ట్రైనింగ్ ఇస్తే ఇది 2021లోనే జరిగింది. ఆయన పేరు ఆకుల అంజయ్ అని. ఇప్పటి వరకు అండి అంటే ఫీల్ కావాల్సిన అవసరంలో, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళకి తెలియదు ఆ జ్ఞానం తెలియదు. నేను పంచిన అలా ఎస్సీలకు చెప్పిన, ఎస్టీలకు చెప్పిన, ముస్లింలకు చెప్పిన, క్రిస్టియన్లకు చెప్పిన, అందరికి చెప్పిన, చదివిపించిన వాళ్ళతో ఆ రోజు పారాయణం. గీతా జయంతి రోజే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుంచి 6 గంటల వరకు. నాకు అక్షర జ్ఞానం లేదు, నాకు తప్పులు చదువుతా నేను, కానీ సంకల్పం మాత్రం గట్టిగా ఉంది, నేను మార్చగలుగుతాను ప్రపంచాన్ని అనుకున్నాను, మార్చినానండి. మీకు పోయి ఆ నంబర్ కూడా ఇస్తా, అడగండి. ఇప్పుడు ఆయన జీవితంలో ఏ రోజు కూడా భగవద్గీత పుస్తకాన్ని చదవకుండా ఆయన ఆఫీస్కి పోడాడు, అన్నం తినడు, నీళ్లు తాగడు. ఒక్కరిని మార్చిన జీవితంలో. ఇప్పటి వరకు కూడా ఆయన నాన్ వెజ్ తినలేడు, గుడ్డు తినలేడు, డ్రింకింగ్ చేయలేడు, ఏమి చేయలేడు. అంటే ఒక్కరిని మార్చిన సంతృప్తి నాకు లేదు 20 సంవత్సరాల క్రితం. ఇక ఎంతోమందిని మార్చుతూ ఉంటే వచ్చిన, ఎంతోమంది. కానీ నేను మారడానికి కారణమే భగవద్గీత. అయితే మాకు మా ఊర్లో బలరామ శాస్త్రి పంతులని ఉండే, ఆయన మాట్లాడితే ఫీల్ కావద్దు తెలంగాణ భాషలో ఎట్లా మాట్లాడుతారంటే ఆయన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేరు. ఇట్లా మనకు ఒకసారి ఇట్లా ఎంటకలు ఉన్నాయి, ఈడ వీక్తే కొంచెం ఇబ్బంది ఏం కాదు, ఈడ వీక్తే ఏమైతుంది, ముక్కులు ఎంటకి పెట్టి చేతులు పెడితే ఏమైతే ఆ బాగా తలప్రాణం ఇట్లా అయిపోతుంది కదా. ఆయన ప్రశ్న అడిగితే ఎవ్వరు సమాధానం చెప్పరు. ఆయనకు నేను ఎదురుపోయి, గురువు గారు మీరు నాకు భగవద్గీత గురించి కొంచెం వివరిస్తే ఇంకా బాగా నేర్చుకుంటాను అని. గింతే నేర్చుకోవడం ఏంది బిడ్డ, నీకు గీత మకరందమే ఇస్తా అన్నాడు.
ఇది ఏమి? ప్రతి సంవత్సరం గీతా జయంతి గురువుగారి సారథ్యంలో బలరామ శాస్త్రి పంతులు అని మీరు అడగండి దోమకొండలో. బలరామ శాస్త్రి పంతులు దాదాపుగా 97-100 సంవత్సరాలు బతికిండు ఆయన. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన? చాలా ఆ భగవద్గీత గీతా మకరంద నాకు ఇవ్వడం మా ఇంట్లో మొత్తం చదవడం, అబ్బా 18 అధ్యాయాలను 18 సార్లు చదివి నాకు తప్పులు వచ్చినా చదవరాకున్నా దాని ఎంబడే పడ్డా అప్పడా. ఇదిగో ఈరోజు నాలెడ్జ్ ఆ భగవద్గీత వల్లనే వచ్చింది. ఆ భగవద్గీత చదివిన తర్వాత మొదటి గురువు బలరామ శాస్త్రి పంతులు, తర్వాత కేదార్నాథ్ స్వామీజీ కలిశాడు నాకు కామరేడ్లో, శివ మహాపురాణం చదివిన ఈ రెండు నా జీవితంలో ఒక అద్భుతాలు. ఒక 10 సంవత్సరాలు ఇవే చదువుడు. ఇంకా నేను యోగా చేయలే ఏం చేయలేదు అప్పుడు. నేను కాలు కోసం పోలియో కోసం నేను 93లో చెన్నై వెళ్ళడం, అప్పుడు అక్కడ యోగా, అది ప్రాక్టికల్, ఇది థియరీ. ఈ రెండు నా జీవితంలో వచ్చిన తర్వాత మిలియన్ ఏం తెలుసు కదా, 2000 సంవత్సరం నుంచి నా జీవితం టోటల్గా మారిపోయింది. నిత్యాగ్నిహోత్రం చేయడము, భగవద్గీత చదవడము, శివ మహాపురాణం చదవడం, ఈ వాస్తులు ఆస్ట్రాలజీ పామిస్టులు ఇవి ఏవి లేవు. అయితే ఈరోజు మీకు చెప్తున్నా, మీకు ఇష్టం ఉంటే చదవండి, కష్టం ఉంటే వదిలేసేయండి. నేను ఎవరి జీవితాలని మార్చడానికి అయితే రాలేను, కానీ నా జీవితాన్ని నేను మార్చుకున్నా, నా జీవితాన్ని మాత్రం నేను మార్చుకున్నా. అయితే భగవద్గీత చాలామందికి చదవాలని ఇష్టం ఉంటుంది, అది ఎలా చదవాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి? మీరు రోజు ఒక శ్లోకం చదివినా సరే, ఒక 10 శ్లోకాలు చదివినా సరే, ఒక అధ్యాయం చదివినా సరే, అసలు సగము శ్లోకం చదివినా సరే, అసలు ఆ పుస్తకం మీద తీసి ఇలా మూసేసినా సరే, నీకు ఎంత పవర్ఫుల్ ఉంటుందో అనేది ఎంతోమంది చెప్పినారు. అయితే దానికి కొన్ని నియమాలు ఇష్టాలని మంచి స్నానం చేసి బ్రహ్మముహూర్తం ఉదయం నుంచి 6 గంటల మధ్య కానీ, లేకపోతే నీకు వీలైనప్పుడు కానీ, మీకు ఇంకా ఇప్పుడు కాలం అంతా డిజిటల్ అయ్యి వచ్చేసింది, ఆడియో బుక్లు వచ్చేసినాయి. అయ్యా నేను చదవలేని పరిస్థితి, నేను చదవలేని పరిస్థితి అంటే సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా వార్తాయ ప్రతిబోధిత వచ్చేస్తుంది ఘంటసాల. అరే నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎన్ని రకాల భౌతికత బుక్లు నా దగ్గర అయితే అన్ని ఒకటే లక్ష్యం, ఎవరు రాసిన ఇది, ఎవరు రాశారు అనేది మీకు ఆ సందేహం వస్తుంది. ఎవరు రాశారే జ్ఞానేశ్వరు, ఎవరు రాశారు, ఒక్కొక్కసారి గణపతి రాసిండు అని అంటారు, వేదవ్యాస చెప్తూ ఉంటే గణపతి టకటకటక రాసేసిండు అని చెప్తారు. సో ఈ విధంగా రామకృష్ణ మఠం వాళ్ళు రిలీజ్ చేశారు, చాలా అందంగా తయారు చేశారు భగవద్గీతను. ప్రతి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు బాగా భగవద్గీత యథాతథం రాశారు. సో నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు సంపూర్ణంగా భగవద్గీత గురించి తెలుసుకోవాలంటే గీతా మకరందం అనేది ఉంటుంది, అమెజాన్లో మీరు దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దాదాపుగా 400 నుంచి 500 ఉంటుంది గీతా మకరందం. ఇది ద హయ్యెస్ట్ భగవద్గీత ఇన్ ద వరల్డ్. తర్వాత మీకు ఇంకా మనకి యథాతథం అనేది ఉంటుంది, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇది విభుంబింది, ఎవరిది వాళ్ళే, మళ్ళీ లొలి పెట్టుకోవద్దు. ఇది మోక్షది, గిఫ్ట్లు ఇచ్చారు వాళ్ళకు ప్రైజులు, ఎంత బాగా ఇచ్చారు. సో తర్వాత తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా ఎంత బాగా రాశారు వాళ్ళు కూడా శ్రీమద్ భగవద్గీత. తర్వాత ఇదిగో భగవద్గీత యథాతథం. ఇదిగో ఇదే పుస్తకాల నుంచి 14వ పేజీలో నేను చదువుతుండగానే 2018లోనే ఎప్పుడో విభుం అనే పదం ఇక్కడ దొరికింది నాకు. అరే మా బాబుకు విభుం విన్నాను పెడతా, చూసారా మా జీవితంలో. ఇంతకుముందు ఓం గురుదే ఉండే, అంటే నీకు ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది అని నేను చెప్తున్నా. ఏ ప్రశ్నకైనా, అయ్యా నేను ముస్లిం గురుజీ, నేను క్రిస్టియన్ గురు, అయ్యా మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ కాదయ్యా, ఏపీజే అబ్దుల్ కలాం చదివిండు, మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలో చదివినప్పుడు ఇది చదివిండు, బాలగంగాధర్ తిలక్ చదివిండు, వీళ్ళందరూ చదివినప్పుడు నువ్వు వీళ్ళందరికన్నా గొప్పనా నువ్వు? ఒక రోగికి మందులు ఎట్లా అవసరమో ప్రతి మనిషికి ఇది అట్లా అంత అవసరం గురుజీ. మరి మీ ఇంట్లో ఉందా అమ్మా? ఉంది గురుజీ. వెరీ గుడ్. భగవద్గీత అందరి ఇళ్ళల్లో ఉండాలి, తలరాతలు మార్చేదే ఇది భగవద్గీత. మళ్ళా మన న్యూమరాల్లో కూడా బి అంటే ధనాకర్షణ, బి అంటే ధనాకర్షణ, మళ్ళీ టీ ఉంది భగవద్గీతలో, టీ ఉంది. సో అందుకోసమే ఈ భగవద్గీత యథాతథం. తర్వాత ఇది సంస్కృతంలో ఉంది, టోటల్గా ట్రాన్స్లేషన్ అయింది. సో ఇన్ని రకాలుగా భగవద్గీతలు నేను సేకరించి పెట్టుకున్నా, దేంట్లో ఏది దొరుకుతుందో తెలియదు. సో ఈ విధంగా భగవద్గీతను మీరు ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఈ శక్తి ప్రభావం మిమ్మల్ని ఆటంకాలను ప్రమాదాల నుంచి రక్షించడంలో సందేహం లేదు. సో ఈ విధంగా అయితే ఈరోజు సాయంత్రం దాదాపుగా 3 నుంచి 5 గంటల మధ్యలో ఎల్బి స్టేడియంలో, సో ఈ యొక్క లక్ష యువ
ఇవ్వగల గీతార్చన జరుగుతుంది మన విశ్వేందు పరిషత్ పెట్టింది. సో వీలైతే మీరు అక్కడ కూడా అటెండ్ అయ్యే అవకాశం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, లేదంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా మార్నింగే ట్రై చేయండి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. సో మీరు వస్తారా రాలా నన్ను అడగకండి, నా పనిలో నేను ఉన్నాను, నా పనిలో నేను ఉన్నాను. సో ఇది దాని తర్వాత మీకు ఇంకో విషయం చెప్తాను. ఈరోజు అంటే నేను ప్రతి సంవత్సరం కూడా సాధ్యమైనంత వరకు 700 శ్లోకాలు సంవత్సరం అంతా చదవకపోయినా కనీసం ఈరోజు 2-3 గంటలు 4-5 గంటలు కూర్చొని మొత్తం భగవద్గీత చదవడమో లేకపోతే వినడమో చేస్తాను. అంటే సంవత్సరం అంతా నేను చేసిన మంచి కర్మలో చెడు కర్మలో ఏవో ఉంటాయి కదా, తెలిసి తెలవకుండా మా హింస జరిగిపోతుంది కదా, రీఛార్జ్ చేసుకుంటాం. మొబైల్ రీఛార్జ్ చేస్తాం కదా, ఇట్లా రీఛార్జ్ చేస్తాం కదా, రీఛార్జ్ చేసేసుకుంటాం ఈరోజు. తర్వాత అంటే మీ శరీర అనుకూలం బట్టి ఉపవాసం ఉంటే అద్భుతం, శివరాత్రి లెక్క, ముక్కోటి ఏకాదశి లాగా ఇది శివరాత్రి లాగా. తర్వాత వీలైతే ఒక అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ ఒక శ్లోకం కానీ లేదా మొత్తం అధ్యాయాలు చదివితే వీలైతే చాలా మంచిది. అయితే కొన్ని బుక్కులు చిన్న పాకెట్స్ అయితే ఉంటాయి, మా పిల్లల బ్యాగులలో ఉంటాయి అవి ఎప్పటికీ మా పిల్లల ఎందుకంటే మా పిల్లల్ని సరస్వతి శిశునర స్కూల్లో ఎందుకు జాయిన్ చేశానంటే ఇలాంటి విద్యలు చెప్తారు వాళ్ళకు. మొదటి నుంచి వాళ్ళకి బుక్కులు ఇచ్చేశారు వాళ్ళకు, మొన్న ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కానీ ఈ వాళ్ళ స్కూల్లో ఇచ్చినాయి బుక్స్. వేరే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇస్తారా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇస్తారా? ఇవ్వరు. తర్వాత వాళ్ళ సంస్కృతి ఇదిగో శారదాపీఠం అంటే అవే ఉంటాయి వాళ్ళన్నీ. అందుకోసమే వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం అది. తర్వాత ఇక మీకు భగవద్గీత రామకృష్ణ పరమహంస వాళ్ళు గీతా దర్శనం అని చాలా అద్భుతంగా ప్రింట్ చేశారు దీన్ని. గీతా దర్శనం అనేది పిల్లలకు అర్థమైపోతుంది మొత్తం, బొమ్మలతో సహా ఇచ్చారు మొత్తం వాళ్ళకి అర్థమయ్యే విధంగా, మంచి కలర్ఫుల్గా ఇచ్చారు, కలర్ఫుల్గా ఇచ్చారు చూడండి. దీనిలో ఇదిగో అన్ని మతాలకు సారం తెలుపగలుగుతుందని కలర్ఫుల్గా ఇచ్చారు. సో ఇవన్నీ నేను సేకరించి పెట్టాను. స్వామి వివేకానంద ఏమంటున్నాడంటే భగవద్గీతని ఏమంటున్నా ఆయన మాటల్లో, వేదాంత శాస్త్రం మీద మీకున్న అత్యద్భుతమైన వ్యాఖ్యానం భగవద్గీతయే. ఆసక్తికరంగా శ్రీకృష్ణుడు ఆ తత్వశాస్త్రాన్ని అర్జునుడికి ఒక యుద్ధ భూమిలో బోధించినట్టు చూపబడింది. గీత యొక్క ప్రతి పుటలో ప్రకాశమానంగా వెలువడే సందేశం చురుకుగా పనిచేయడమే కానీ ఆ చురుకుదనం మధ్య అనంతమైన ప్రశాంతత, ఇదే పనిలో రహస్యం. దీన్ని సాధించడమే వేదాంత గమ్యం. అసలు భగవద్గీత 4 వేదాల సారం. ఇంకో విషయం, 4 వేదాలు మన శరీరం మొత్తం అయితే దీనిలో చాలా ఇంపార్టెంట్ గుండె, ఆ గుండెనే భగవద్గీత, ఆ గుండెనే భగవద్గీత. ఇక ఇదిగోండి గీతా ప్రెస్ వాళ్ళు చాలా తక్కువ ధరకే అమ్ముతారు, చాలా తక్కువ ధర. ఇది దాదాపుగా 300 పేజీలు ఉందండి, ఇది 300 పేజీలు ఉంది. ఇది 25 రూపాయలు, ఇది 25 రూపాయలు. ఎంత బాగుంది, నాకు చాలా నచ్చుతుంది అన్నమాట గీతా ప్రెస్ వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు. ఇదిగో ఇది భగవద్గీత గురించి గీతా ప్రెస్ వాళ్ళు దాదాపుగా 900 పేజీలు ఉంటుందండి, 1 కిలో 2 కిలోలు బరువు ఉంటుంది. దీని కాస్ట్ ఎంతనో చెప్పగలుగుతారా ఎవరన్నా? రాజు దీని కాస్ట్ ఎంత చెప్పండి. తెలియదా అమ్మా? శ్రీమతి పద్మావతి మేడం గారు చెప్పండి. కరెక్ట్, అంటే ఇప్పుడు మారిందేమో, నేను 2003 డేట్ కూడా వేస్తాను, నాకు అలవాట్లు. సో ఇది నేను ఒకరు గిఫ్ట్ ఇచ్చాను, వాస్తవం గిఫ్ట్ ఇచ్చాను. సో వాళ్ళు చదవలేక రిటర్న్ బ్యాగ్ నాకే ఇచ్చేశారు, సో సెప్టెంబర్ 7వ తారీఖు 2003లో ఓం శ్రీ మహాగణపతి నమః, శ్రీ మహావిష్ణువే నమః, విష్ణు భక్తులైన అగ్రగణ్యుని ఏ సురేష్ కుమార్ గారికి ఇచ్చిన అనమాట. మా ఊరు అబ్బాయి, ఆయన నాకు చదువు నేర్పిన వ్యక్తి, నా మ్యాథ్స్ ఇవన్నీ 10th క్లాస్ నేర్పిన వ్యక్తి, ఆయన గిఫ్ట్ ఇచ్చాను. సో ఆశిష్ శివదాసుడు శ్రీ పాండురంగ స్వామి అని ఇచ్చేశారు అనమాట. సో ఇది 70 రూపాయలు. సో నాకు అంటే దారులు అన్ని మూసుకుపోయినప్పుడు ఒకే దారి ఉంటుంది, అదే భగవద్గీత. ఆ భగవద్గీతని మీరు చదవండి, పిల్లలతో చదివించండి, మీ భర్తకు నేర్పండి, మీ భార్యకు నేర్పండి. మనం హిందువులం. ఆ హిందువులము అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, మీరు 135 కోట్ల మంది దాంట్లో దాదాపుగా 100 కోట్ల మంది ఉన్నారు కదా హిందువులు. అడగండి మీరు ప్రశ్న, ఎంక్వైరీ పెట్టాలి అసలు. శ్రీ పద్మావతి మేడం గారు టీవీ 9 ఉంటే ఈరోజు ఎంక్వైరీ పెట్టమంటుండే లైవ్ పెట్టి,
ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది తెలుగు రాష్ట్రాల్లో అని అంటే అందరు మూసుకుంటారు, అందరు వెళ్ళిపోతారు. ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. అర్థమైందా? ఏదో ఇట్లా 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 వేలు లెక్క పెట్టచ్చు. రాజు నీ దగ్గర భగవద్గీత ఉందా? మన రవి దగ్గబాటిని అడుగుదాం. గురుజీ ఓం గురుదేవ్ ఉందా? మన ప్యాకెట్ సైజ్ ఉన్నాయి గురుజీ. అవును, వెరీ గుడ్. నిలబెట్టినావు ధర్మాన్ని. అమ్మా సుగరమ్మ, నా దగ్గర ఐదు ఆరు ఉన్నాయి గురుజీ. సూపర్ సూపర్. చాలా ఛత్రపతిని అడుగుదాం. జర ఎగురుతోంది ఇక్కడ. ఏంటి ఛత్రపతి రాసినట్టు ఉన్నాయి గురుజీ. గీతా మకరందము ఇస్కాన్ వాళ్ళు పబ్లిష్ చేసింది, టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేసింది, అన్ని రకాలు మా వారు బాగా కలెక్ట్ చేసి పెట్టున్నారు. సూపర్. ఇదే మన నిధి, ఇదే మన సంస్కృతి, ఇదే మన శక్తి. ఇది మర్చిపోతున్నాం, ఎక్కడికో పోతున్నాం. ఛత్రపతి గారు భౌతికత ఉందా? నేను 2010 లో తీసుకొచ్చిన ఇస్కాన్ టెంపుల్ లా. మరి ఎటువైంది అది? తర్వాత సరస్వతి కూడా ఒక రెండు ఆర్డర్ చేసినాం, అవి కూడా చీప్ అండ్ బెస్ట్ లో తీసుకొచ్చుకున్నాం. వెరీ గుడ్. సో భగవద్గీత మా ఇంట్లో ఉండడం భరోసా మీకు. ఇక ఇంకో విషయం, ఇక భగవద్గీత ఎట్లా స్టార్ట్ చేయాలి చాలా మందికి తెలుసు అనుకుంటాను, కానీ మరొకసారి నేను చెప్తాను భగవద్గీత ఎలా స్టార్ట్ చేయాలి. భగవద్గీత స్టార్ట్ చేసి శ్లోకాలు పూర్తయిన తర్వాత గీతా మహాత్యం అనేది ఒకటి ఉంటుంది, అది చదవాలి. అది చదవకపోతే ఏమవుతుందంటే మీరు సున్నాలు పెట్టి ఒకటే అయినట్టు. మన న్యూమరాలజీ నేర్చుకున్నాం కదా, సున్నాలు పెట్టి ఎన్ని సున్నాలు పెడితే వెళ్ళామో ఒకటి లేకపోతే. సో దాని పవిత్రత మనకు రాదు, దాని ఫలితాలు సరిగా ఉండవు. సో అందుకోసమే ఈరోజు మీకు భగవద్గీత నుంచి నాకు తెలిసిన మార్గంలో, నేను వచ్చిన మార్గంలో, నాకు గురువులు నేర్పిన మార్గంలో, ప్రతి సంవత్సరం చక్కగా మా గురువు గారితో మా దోమకొండలో శివరాం మందిర్లో ఈ భగవద్గీత పారాయణ నేను, మా అన్నయ్య, మా ఇంకా మా చిన్న కొడుకులు వాళ్ళంతా కలిసి చదివే వాళ్ళం. ఒక 10-20 మంది పాంప్లెంట్ అంతే ఊరంతా పంచేవాళ్ళం. భౌతిక జయంతి రోజు మనం ఆ రోజు పోటీలు పెట్టేవాళ్ళం, భౌతికత పోటీలు, చిత్రలేఖనం, ఇవన్నీ భౌతికత మీదే. సో ఈరోజు మనం భగవద్గీత ఎలా స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ నేను చెప్తాను. అది మీరు నోట్ చేసుకొని ఇలా చదవండి, కంపల్సరీగా మీకు మంచి విజయాలు వస్తాయి. సో అధధ్యానము అనేది ఉంటుంది, అధధ్యానము అనేది ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ పేరు అధధ్యానము అనేది ఉంటుంది. సో ఈ అధధ్యానంతో స్టార్ట్ చేయాలి. ఈ అధధ్యానంతో స్టార్ట్ చేసి సో దీంట్లో ఏముంటుంది అంటే ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం వ్యాసేన గ్రంథితాం పురాణమునినే మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయనీం అంబా త్వామనుసంధాదామి భగవద్గీతే భవద్వేషిణీ నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుర్లారవింద యతపత్ర నేత్ర ఏన త్వయ భారత తైల పూర్ణ ప్రజ్వలితో జ్ఞానమయం ప్రదీపం ప్రపన్నా పారిజాతాయ తత్ర వైత్రేయక పానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదేహే నమః. ఓం వసుదే వసతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం విష్ణుం వందే జగద్గురుం భీష్మద్రోణతట జయత్రత జల గాంధార లీలోత్పల శల్యాగ్రాహవతి కృపేన వాహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణో ఘోరమకార దుర్యోధనమర్తిని స్తోత్తీర్ణాకలు పాండవేరనది కైవర్తకం కేశవం పారాశర్యవచం సరోజమలం గీతార్థ గంగోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధన బోధితం లోకే సజ్జన శటై పదైరహైరహై పేపీయమానం ముదా భూయాత్పుదర పంకజం కలీమలం ప్రధ్వంసిం శ్రేయసే మూకం కరోతి వాచాలం పగుం లంగయతే గిరిం యత్కృపాతమాహం వందే పరమానందం మాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేయం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం. ఓం యాం బ్రహ్మ వరుణేంద్రార్ద్రమార్దః స్తువంతై దైవ్యం స్తవై వేదై సాంగ పద క్రమోపదేశదై గాయంతి యాం సామగా ధ్యానావస్థి తద్గతే మానస పశ్యంతి యాం యోగినో యస్యం తన్నావిదుం సురాసురాగణ దేవాయ తస్మై నమః. ఇక్కడ దాకా చదివేసి అధధ్యానం చదివేసి దీని తర్వాత ప్రార్థన చదవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది ప్రార్థన. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, మీరేం ఫీల్ కావద్దు, నేనేం ఉద్దండ పండితుని కావచ్చు, దీంట్లో పరిపూర్ణానంద స్వామిని కావద్దు, మన సుందర చైతన్యంద కాదు, నాకు నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేసుకుని ముందుకెళ్ళిన దీంట్లో ప్రతి శ్లోకానికి దీంట్లో ఓంకారం లేదు,
ప్రతి శ్లోకానికి ఓంకారం లేదు. కానీ నేను ఓంకారం పెట్టుకుని చదువుకున్నాను. ఎందుకంటే ఓంకారం లేని మంత్రము, శ్రీకారం లేని సూక్తము, ప్రాకారం లేని మందిరం, శీలం లేని స్త్రీ పురుషులు, చెల్లని రూపాలు లాంటి వాళ్ళని మా గురువులు చెప్పారు. అందుకని ప్రతిదానికి ఓంకారం పెడతాను. సో అందుకోసమే ఇప్పుడు ప్రార్థన, ఓం కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయాన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఎవనిచే జనించు జగన జగనమివ్వనిలో నుండు లీనమైన వారిందివ్వడు, పరమేశ్వరుండెవడు, మూల కారణమివ్వడు, సో ఆది మధ్యాంత సర్వస్వం ఇవ్వడు, తానైన వాడెవ్వడు అని వాణి నాత్మ భువనేశ్వరునుండు శరణంబు వేయడం, ఇది ఎవరి దగ్గరైతే ఉంటుందో ఈ భగవద్గీత వాళ్ళకు విజయాలు తథ్యము అని చెప్తుంది. మొత్తం శ్రీకృష్ణుడు ఈ పిల్లన ఏదైతే నెమలి పించము, శ్రీకృష్ణుడు, మురళి, ఈ భగవద్గీత ఎక్కడుంటాయో, ఎవరి గృహాలు ఉంటాయో, ఎవరి ఆఫీసులలో ఉంటాయో, అక్కడ ధర్మము, సత్యము, విజయము, అఖండ విజయము సాధిస్తారు అని చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇదంతా అయిపోయింది, ఇప్పుడు మనం మొదటి అధ్యాయం పోదాం. సో లేదంటే రెండో అధ్యాయం మీకు ఇష్టం, మీరు ఎలా చదువుతున్నారో మొదటి నుంచి. ఇప్పుడు అయితే మీకు ఒక విషయం ఏంటంటే, భగవద్గీత స్టార్ట్ అయింది మొదటి అధ్యాయం కాదు, రెండవ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు చెప్తాడు నిజంగా భగవద్గీత స్టార్ట్ అయింది అప్పుడు. కానీ మరి ఇప్పుడు ఏంటిది ఇది అంటే, మనమంతా కూడా ప్రాబ్లమ్స్తో, సమస్యలతో, అంధకారంలో, కొందరు దివ్యాంగులు, చేతి లేని వాళ్ళు ఉంటారు, కాలు లేని వాళ్ళు ఉంటారు, అన్ని అవయవాలు ఉన్నా మానసికంగా పరిణతి చెందిన వాళ్ళు ఉంటాడు. అందుకోసమే ఎవరికి భగవద్గీత ఎవరితో స్టార్ట్ అయింది, ఒక దివ్యాంగునితో స్టార్ట్ అయింది. దివ్యాంగుడు అంటే ఎవరు, ధృతరాష్ట్రుడు అంటే అరే ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అంత దివ్యాంగులే ఉన్నారు, దేవతలు కూడా దివ్యాంగులే ఉన్నారు, దివ్య అంగములు కలిగిన వాడు దివ్యాంగుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత మంచి పేరు ఇచ్చింది, వికలాంగులు అల్లే దివ్యాంగులు. సో ఈ విధంగా నారాయణ నమస్కృతం నరం చేయవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదిరయతని శ్రీమద్ భగవద్గీత. సో అద ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం. ఇక అర్జున విషాద యోగం అంటే గిట్లే, గురువుగారు నాకు గవర్నమెంట్ జాబ్ అవుతలేదు, గురుగారు నాకు పెళ్ళి అవుతలేదు, గురుగారు నేను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, గురుగారు నన్ను పక్కింటి వాళ్ళు తిడుతున్నారు, ఎందుకు నువ్వేమో చేసి ఉంటావు, అన్ని సమస్యలు ఉన్నప్పుడు సమాధానం నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు సమస్య ఎవరికి ఉంది, ధృతరాష్ట్రునికి. పేరేంటిది, ధృతరాష్ట్రుడు. తనని కానటువంటి రాష్ట్రాన్ని దుర్మార్గంగా ఆక్రమించిండు కాబట్టి ధృతరాష్ట్రుడు. అబ్బా ఎంత బాగా పెట్టిండు, నేమ్ ఇస్ ఫేమ్, న్యూమరాలజీ అక్కడే పనిచేసింది. తనది కానటువంటి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, తమ్ముడి రాజ్యాన్ని. అందుకని ధృతరాష్ట్రుడు, దు అంటే చెడ్డ, అడ దుశ్శాసన, దుశ్చల, ఇవన్నీ చెడ్డ, డు ది అంటే చెడ్డ. సో అందుకోసమే అన్ని డీమిందే ఉంటాయి. చూడండి మహాభారతంలో కౌరవుల యొక్క పేర్లు అన్ని డీమిందే ఉంటాయి అన్ని. సో ఈ విధంగా మొదటి అధ్యాయం ఏమడుగుతున్నాడు, అర్జున విషాద యోగం. నేను ఈ పని చెయ్య, నేను యుద్ధం చెయ్య, నేను ఓత, మన అన్న, మన తమ్ముడు, మన చెల్లె, మన అక్క, మన చిన్నబాపు, మన పెదబాపు, అబ్బో వీళ్ళంతా రక్త సంబంధం, వీళ్ళని చంపి నేను వాళ్ళ శవాల మీద రక్తం గారిన రాజ్యాన్ని నేను ఎందుకు తీసుకుంటా అని చెప్పేసింది. ఇంకప్పుడు ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఏం చెప్పిండంటే, ఈ ధృతరాష్ట్రుడు అడిగిండు, ఎవరిని అడిగిండు, సంజయ్ని అడిగిండు అండి. అయ్యా సంజయ, మరి అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, దాని విశేషాలని నాకు చెప్పు, నాకేం కనిపించదు కదా అని అంటే అప్పుడు చెప్తారనమాట. ఏం అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు, అడుగుతున్నాడు ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాం పాండవశ్చైవ కిమకుర్వంత సంజయ. అంటే ఏమి దీని అర్థం ఏం చెప్తున్నాడంటే, ఇదే ఒకటే శ్లోకం చదువుతాయి ఎందుకంటే మనకు టైం అయిపోతుంది కాబట్టి. ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో చేయుచున్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేయుచున్నారంటే అర్జునుడు కింద పడేసిండు, ఇవన్నీ చెప్తుంటారన్నమాట. సో ఇదంతా అంటే భగవద్గీత ప్రశ్న నుంచే స్టార్ట్ అయింది లైఫ్, ప్రశ్న నుంచే భగవద్గీత స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఈరోజు నాకు తెలిసి
మీరు దీన్ని కనీసం ఒకటో అధ్యాయమైనా ఒక 10 శ్లోకాలన్నా మొత్తం వీలైతే భగవద్గీత చదివేయండి 700 శ్లోకాలు. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే గీతామహత్యం చదువుదాం. గీతామ ఇలా నేను ఒక స్టార్టింగ్ చేశాను మరియు ఒక శ్లోకం చదివాను, తర్వాత గీతామహత్యం. ఇప్పుడు అందరు చాలా అడావిడి ఏమైపోయిందంటే ఈ స్టార్టింగ్ చేయరు, స్టార్టింగ్ ఇట్లనే చేయరు, తర్వాత శ్లోకం చదివేస్తారు, తర్వాత గీతామహత్యం చదవరు. ఈ గీతామహత్యం చదువు. శ్రీమద్ భగవద్గీత మహత్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం ఎప్పటే ప్రయాత్మాన్ విష్ణు పదవాప్నోతి భయశోకాది వర్జిత గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. గీత చదివిన, ప్రాణాయామం చేసిన పూర్వజన్మ కర్మలు కరిగిపోతాయి. అందుకోసం నేను ఏం చెప్తున్నాను, భగవద్గీత ఒక యోగ శాస్త్రం. అందుకోసమే మీకు మీకు ప్రతి అధ్యాయం కూడా ఏముంటుంది తెలుసా, అర్జున విషాద యోగం, యోగం అంటున్నాడు. విషాదం కూడా యోగం అంటున్నాడు. ప్రతి అధ్యాయం యోగమే ఇక్కడ. తర్వాత మల నిర్మోచనం కుసం జలస్నానం దినే దినే సకృద్గీతాం విస్నానం సంసార మలనాశనం. మనము మల విసర్జన చేస్తాము, స్నానం చేస్తాము, కానీ మనస్సు ఈ ఆత్మశుద్ధి ఎప్పుడవుతుంది, భగవద్గీత చదివినప్పుడు, ప్రాణాయామం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు. అదేవిధంగా గీతాసు గీతా కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తైర్యే యాం స్వయం పద్మనాభస్య ముఖ పద్మాని ద్వినిశ్రుత భారతామృత సర్వస్వం విష్ణోర్దుగ్వాని శ్రుతం గీతా గంగోదకం పుత్వా పునర్జన్మన విద్యతే. నేను చెప్పాను కదా, ఎవరైతే 2Zలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి జన్మ ఉంటుందని, ఈ భగవద్గీత చదివితే మళ్ళా పునర్జన్మ లేదు, పునర్జన్మ లేదు. అర్థమైందా? తర్వాత సర్వోపనిషద్గావో దోగ్ధో గోపాలనందన పార్థో వత్సా సుదీర్భిక్త దుగ్ధం గీతామృతం మహత్. ఏక అన్ని సర్వశాస్త్రాలు మీరు చదివిన టైం మీకు కుదురుతా కుదరదు, కానీ ఒక్క భగవద్గీత చదవండి సర్వశాస్త్రాలు మీరు చదివినట్టే. సో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవా దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్య నామాని యాని కర్మప్యకం తస్య దేవస్య సేవః. మనకి ఎన్నో ఉన్నాయి, హిందువులకు చాలా పుస్తకాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, చాలా దర్శనాలు ఉన్నాయి, 6 దర్శనాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ దేవుడే వచ్చి చెప్పింది ఏదయ్యా ఉన్నది అని అంటే ఓన్లీ భగవద్గీత. దేవుడే నీకు డైరెక్ట్గా వచ్చి చెప్పింది భగవద్గీత. అందుకోసమే ఇది ఎప్పుడొచ్చింది భగవద్గీత, మహమ్మద్ ప్రవక్త పుట్టినప్పుడు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు, ప్రపంచంలో 1వ శతాబ్దంలో ఈ భగవద్, ఎందుకంటే కలియుగం స్టార్ట్ అయింది కదా, కలియుగం. కలియుగానికి ముందు ఏంటిది, ద్వాపరయుగం. ద్వాపరయుగంలో భగవద్గీత రావడం జరిగింది, ద్వాపరయుగం ఎండింగ్లో. అందుకోసమే మీరు ఎన్ని మతాలు మార్చుకున్నా, ఎన్ని కులాలు మార్చుకున్నా, మీ మైండ్ సెట్ చేంజ్ కానప్పుడు మార్చడానికి ఎవరు రారు. మన మన ధర్మం ఇది, మతం కాదు, ఎవరిని దూషించదు. అందుకోసమే ఇప్పుడు అమెరికాలో కొన్ని కొన్ని యూనివర్సిటీలు ఇది ఒక సిలబస్ అయింది, భగవద్గీత ఒక సిలబస్ వాళ్ళకి, అది చదవాలి. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిలేషన్ వ్యక్తికి భగవద్గీత రావాలాడు, లేకపోతే లేదు. సో ఇదండి భగవద్గీత గురించి నేను చెప్పాలనుకున్నాను. మీరు 1,000 రూపాయలు పెట్టి న్యూమరాలజీ క్లాసులో జాయిన్ అయినా, కానీ ఈ న్యూమరాలజీ క్లాస్కి కూడా ఈరోజు నేను చెప్పడానికి కారణం, భగవద్గీతలు నేను చదవకపోతే ఇన్ని విద్యలు, ఇన్ని కామిస్ట్ ఎట్లు నేర్చుకున్నా, యోగ ఎట్లు నేర్చుకున్నా, న్యూమరాలజీ ఎట్లు నేర్చుకున్నా, ఎవరు చెప్పలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ శక్తి అంతా భగవద్గీత. ఎవరు చేయలేని నిత్యాగ్నిహోత్రం రెగ్యులర్గా నేను చేస్తున్నా భగవద్గీత. భగవద్గీత మీ జీవిత గీతలను మారుస్తుంది. ఎప్పుడు కూడా ఒక శ్లోకం చదవకుండా, ఇది లేదు బుక్ లేదు, యూట్యూబ్లో పెట్టి విను, రోజు ఒక శ్లోకం, జీవితాలు మారిపోతాయి, అందులో సందేహం లేదు. సాయంత్రం వీలుంటే భగవద్గీతలో ఉన్న సంఖ్యాశాస్త్రం గురించి మనం నేర్చుకుందాం. సాయంత్రం వీలుంటే 9:15కి భగవద్గీతలో ఉన్న సంఖ్యాశాస్త్రం గురించి తెలుసుకోబోతే, అన్నింటిలో ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది, ఖురాన్లో ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ఎక్కడ లేదండి, 18 అధ్యాయాలంటే మరి 9, 18 అంటే యుద్ధం, 18 రోజులు జరిగింది, 18,000 అశ్వాలు, 18 అనేది యుద్ధం మొదలుపెట్టింది. సో ప్రపంచంలో అత్యంత పెద్ద యుద్ధం అంటే ఈ మహాసంగ్రామం యుద్ధమే. సో థ్యాంక్ యూ, భగవద్గీత జయంతితో మీ అందరి మీ జీవితాలు మారిపోయినాయి. తదాస్తు, శుభం, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, నిజ్ భారత్, నిజ్ వరల్డ్, జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. సదా మీ సేవలో మీ బాబా పన్నం, తెలంగాణ భారత్ యోగి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ భారత్.